హిందూ దేవాలయాలు కేవలం భారత్లో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇప్పటికీ దర్శనమిస్తాయి. కొన్ని ప్రాచీన కాలం నాటివైతే మరికొన్ని నూతనంగా నిర్మించినవి. తాజాగా అమెరికాలోని న్యూజెర్సీలో కూడా ఓ అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకుంది. రాబిన్స్ విల్లేలో నిర్మించిన అక్షర్ధామ ఆలయాన్ని ఆదివారం మహంత్ స్వామి మహారాజ్ సమక్షంలో భారీ వేడుక నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఆలయం ప్రారంభం సందర్భంగా సెప్టెంబర్ 30 నుంచి 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. అక్షర్ధామ అంటే భగవంతుని దివ్య నివాసమని అర్థం. ఇది భక్తి, స్వచ్ఛత, శాంతి లభించే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. న్యూఢిల్లీలోని స్వామినారాయణ్ అక్షర్ధామ్ దేవాలయంలానే సంప్రదాయ పద్ధతిలో నిర్మించారు. భారతదేశపు పౌరాణిక నాగరికత అణువణువున ఈ ఆలయంలో కనిపిస్తుంది. రాబిన్స్ విల్లే టౌన్షిప్ లో 2011లో దీని నిర్మాణం ప్రారంభమైంది. 183 ఎకరాల్లో అక్షర్ధామ్ పేరుతో నిర్మితమైన ఈ ఆలయాన్ని ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న హిందువులు, ఇతర మతస్థులు దర్శించుకుంటున్నారు. ఈ ఆలయంలో బ్రహ్మకుండ అనే పేరుతో ఏర్పాటు చేసిన సంప్రదాయ బావిలో ప్రపంచవ్యాప్తంగా 300 నదుల నుంచి సేకరించిన జలాలను కలిపారు. ఆలయంలో మొత్తం 10,000 విగ్రహాలు, శిల్పాలు ఉంటాయని అంచనా. ఒక ప్రధాన గర్భగుడి, 12 ఉపాలయాలు, 9 శిఖరాలతో పాటు భారీ గుమ్మటాన్ని అక్షర్ధామ్లో చూడొచ్చు. బ్రహ్మకుండ అనే పేరుతో ఏర్పాటు చేసిన సంప్రదాయ బావిలో ప్రపంచవ్యాప్తంగా 300 నదుల నుంచి సేకరించిన జలాలను కలపడం మరో ప్రత్యేకత. ఈ ఆలయ గోడలపై మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అబ్రహాం లింకన్ వంటి చారిత్రక వ్యక్తుల శిల్పాలను కూడా చెక్కారు. అన్ని కులాలు, సామాజిక నేపథ్యాలు, ప్రార్థనలు కలిసి సేవ చేయడం లాంటి వాటిని ప్రతిబింబించే శిల్పాలను పొందుపరిచారు. అయితే ఈ ఆలయ నిర్మాణ విషయంలో వివాదం కూడా ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి 12,500 మంది వాలంటీర్లు ఇందుకోసం పనిచేశారు. 2011లో నిర్మాణం ప్రారంభం కాగా ఒక దశాబ్దం తర్వాత వలస కార్మికుల బృందం దీనిపై కోర్టులో దావా వేసింది. బలవంతంగా ఎక్కువ గంటలు పని చేయిస్తున్నారని, కుల వివక్షతను ఎదుర్కొంటున్నామని పిటిషన్లో ఆరోపించడంతో ఈ ఆలయం వివాదాల్లో నిలిచింది.